సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం అంతకపేట శివారులో మాజీ ఎంపీ స్వర్గీయ ఒడితల రాజేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ రాజ్యసభ సభ్యులు, స్వర్గీయ ఒడితల రాజేశ్వరరావు ఒక వ్యక్తి కాదు, శక్తి అని తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం అంతకపేట శివారులో ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ స్వర్గీయ ఒడితల రాజేశ్వరరావు విగ్రహాన్ని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్లతో కలిసి సీఎండీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాజేశ్వరరావు వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ, ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజున సీఎం కేసీఆర్ ఈ రోజున రాజన్న ఉంటే అభివృద్ధి చూసి ఎంతో సంతసించేవారని పేర్కొనడం రాజేశ్వరరావుకు సీఎం కేసీఆర్ ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందన్నారు. గ్రామ ప్రజలు కానీ ఇతర ప్రాంతాల నుంచి శ్రీమతి జానకి గారిని ఉండాలంటే నా ఊర్లో విగ్రహావిష్కరణ చేస్తానని 5 సంవత్సరాలు నడిపినటువంటి ఘనత శ్రీ రాజేశ్వరరావు గారు. 7 గ్రామాలు ఉన్నటువంటి ఈ గ్రామాలు హుజరాబాద్, ఆ కుటుంబమే హుజరాబాద్. నేను ఏదో ఎలక్ట్రిసిటీని గురించి చెప్పమంటే మాట్లాడగలదు, కానీ బావ గారిని గురించి ఇప్పుడే మా బావ గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పారు, వారు ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ అని. నిజంగా కూడా వారు సంస్థే. బావ గారిని గురించి, రాజేశ్వరరావు గారిని గురించి, వారి కుటుంబం గురించి అందరూ చెప్పడం జరిగింది. దానికి మించి ఏం చెప్పాలి అన్నది నాకు నిజంగా అర్థం కావటం లేదు. వారు ఒక మహోన్నతమైన వ్యక్తి. నేను మా కుటుంబంలోనే కాదు, అంటే నాకు ఎదుర్కొన్న ఏ కుటుంబాల లోపల కూడా వారికి సమాన స్కంధులు ఎవరు లేరని చెప్పి నేను గంటాపదంగా నమ్ముతున్నా. ఈ మధ్యనే ఒక 10-15 రోజుల కిందట సీఎం గారి దగ్గర అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జయశంకర్ గారిది జయంతి రోజు, ఆ రోజు జయశంకర్ గారిని తలుచుకొని సీఎం గారు ఏదైతుందో కేసీఆర్ గారు, రే జయశంకర్ గారు లేరు, మన రాజన్న లేరు, ఉంటే ఎంత ఇప్పుడు చూసి ఎంత సంతోషపడేవారు, ఈ రాష్ట్ర అభివృద్ధిని చూసి చాలా సంతోషపడేవారని చెప్పి, అంటే కేసీఆర్ గారు కూడా వారికి వారిని ఏదైతే ఉన్నదో జయశంకర్ గారితో ఈక్వల్గా వారిని గౌరవించడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. నేను ఏదో ఎలక్ట్రిసిటీని గురించి చెప్పమంటే మాట్లాడగలదు, కానీ బావ గారిని గురించి ఇప్పుడే మా బావ గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పారు, వారు ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ అని. నిజంగా కూడా వారు సంస్థే. బావ గారిని గురించి, రాజేశ్వరరావు గారిని గురించి, వారి కుటుంబం గురించి అందరూ చెప్పడం జరిగింది. దానికి మించి ఏం చెప్పాలి అన్నది నాకు నిజంగా అర్థం కావటం లేదు. వారు ఒక మహోన్నతమైన వ్యక్తి. నేను మా కుటుంబంలోనే కాదు, అంటే నాకు ఎదుర్కొన్న ఏ కుటుంబాల లోపల కూడా వారికి సమాన స్కంధులు ఎవరు లేరని చెప్పి నేను గంటాపదంగా నమ్ముతున్నా. ఈ మధ్యనే ఒక 10-15 రోజుల కిందట సీఎం గారి దగ్గర అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జయశంకర్ గారిది జయంతి రోజు, ఆ రోజు జయశంకర్ గారిని తలుచుకొని సీఎం గారు ఏదైతుందో కేసీఆర్ గారు, రే జయశంకర్ గారు లేరు, మన రాజన్న లేరు, ఉంటే ఎంత ఇప్పుడు చూసి ఎంత సంతోషపడేవారు, ఈ రాష్ట్ర అభివృద్ధిని చూసి చాలా సంతోషపడేవారని చెప్పి, అంటే కేసీఆర్ గారు కూడా వారికి వారిని ఏదైతే ఉన్నదో జయశంకర్ గారితో ఈక్వల్గా వారిని గౌరవించడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం.